ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు మకరాశ్రమం. ఈ మకరాశ్రమం ఏ విధంగా చేద్దామో చూద్దాము. ముందుగా వార్మప్ చేయాలి. మకరాశ్రమంలో జనరల్గా మనము రిలాక్స్ అవుతాము. అయితే ఇక్కడ మనము రిలాక్స్ అవ్వకుండా ఈరోజు మనము అప్పర్ బ్యాక్ మసిల్స్ పై, షోల్డర్ మసిల్స్ పై, చేతిలో ఉన్న కండరాలపై ప్రభావం ఏ విధంగా పడుతుందో చూడడానికి ఈ ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనము కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేయాలి. చేతులను చెరువైపు పెట్టి మనము ఊర్ధ్వం వైపు తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. పైకి తీసుకెళ్తూ వస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. స్పైన్ని కంప్లీట్గా ఎరెక్ట్ చేయాలి. అలా స్పైన్ని స్ట్రైట్ చేసిన తర్వాత సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా బెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చేతులని ఇలా తీసుకొని వచ్చేసి హస్తాలని నమస్కారంలో పెట్టి ఫింగర్స్ని దూరంగా చేయాలి. చేతులని ప్రెస్ చేస్తూ ఉండండి. అలా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా దూరంగా చేయాలి. దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు చేద్దాము. ఇలా నెమ్మదిగా చేస్తున్నప్పుడు ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. చేతులను దూరంగా తెచ్చిపెట్టి అలానే ఉండండి. మోచేతులు, షోల్డర్స్ ఒక లైన్లోనే ఉండాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా హస్తాలను కింద పెట్టేసి ఒకసారి మనం ఇలా బ్యాక్ని రౌండ్ చేద్దాము. అప్పర్ బ్యాక్ మసిల్స్పై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మనము సెంటర్కి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము భస్త్రిక ప్రాణాయామం చేయబోతున్నాము. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులను కిందికి తీసుకొని రావాలి. చేతులని ఒక ఇంక్లైన్ పొజిషన్లో పెట్టి మనం భస్త్రిక ప్రాణాయామం చేయబోతున్నాము. కొంత సమయం పాటు అలా చేస్తూ ఉండండి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా చేతులని ఇలా తెచ్చిపెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అప్పర్ బ్యాక్ మసిల్స్ పై చాలా ప్రభావం పడుతుంది. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు మనము మకరాశ్రమంలో పొట్టపై పడుకోవాలి. కాళ్ళని, పాదాలని దూరంగా చేసి పొట్టపై కొంత సమయం పాటు పడుకుందాము.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉంది. దాని తర్వాత చేతులని ఇదే విధంగా చెరువైపు తీసుకొని వచ్చి రెండు చేతులని పైకి లేపండి. ఇక్కడ షోల్డర్ మోచేయి ఒక లైన్లో, మోచేయి మధ్యమ వేలు ఒక లైన్లో ఉండాలి. ఒక రైట్ యాంగిల్ మాదిరిగా చేతులను పెట్టి ఇలా తీసుకెళ్ళండి. ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రండి. మళ్ళీ చేతులని పైకి తీసుకెళ్దాము. ఇలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈసారి బ్లాక్ని తీసుకొని మనము మన మోచేతి కింద పెట్టాలి. ఇప్పుడు కుడి చేతి వైపు చూస్తూ అరిచేతిని పైకి లేపండి. ఈ విధంగా కొంత సమయం పాటు మోచేయి కింద బ్లాక్కి తాకిన అరిచేయి మాత్రం తాకకుండా ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈసారి రిలాక్స్ అయిపోయి ఆ చేతిని మోచేతిని రెండింటిని బ్లాక్కి తాకకుండా పైకి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడు షోల్డర్లో అప్పర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో ఏమనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి చేతిని కింద పెట్టి మళ్ళీ పైకి తీసుకొని వచ్చి అలానే ఉండండి. చేతులని మార్చుదాము. మోచేతిని బ్లాక్ పై పెట్టండి. ఈ ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ మన మోచేయి అరిచేయి రెండింటిని గాల్లో తీసుకెళ్ళాలి. అలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చి మళ్ళీ రిపీట్ చేద్దాము. ఈ ఆసనం అవుతున్నప్పుడు అప్పర్ బ్యాక్లో ఎటువంటి కండరాలు రియాక్ట్ అవుతున్నాయి చూసారు కదండి. ఈ ఆసనం పేరు మకరాసనం. దీన్ని మనం బ్లాక్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన పుట్ట కండరాలపై చాలా మంచి ప్రభావం పడుతుంది. అప్పర్ బాడీకి ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అప్పర్ బాడీలో ఉన్న మజిల్స్ పై ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్పెషల్గా భుజాల కండరాలపైన ఈ ఆసనం చాలా ప్రభావితంగా ఉంటుంది.